వెల్కమ్ బ్యాక్. విశాఖ జీవీఎంసీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆస్తి పన్ను పెంపును నిరసిస్తూ జీవీఎంసీ కార్యాలయాన్ని టీడీపీ, జనసేన, సిపిఎం కార్పొరేటర్లు ముట్టడించడంతో గందరగోళం నెలకొంది. టీడీపీ కార్పొరేటర్లను పోలీసులు బయటే అడ్డుకున్నారు. ఐడీ కార్డులు తెచ్చుకోవాలని అన్న మేయర్ తీరుపై విపక్ష నేతలు మండిపడ్డారు. పోలీసులు కౌన్సిల్ హాల్లోకి రావడంతో రసాభాస ఏర్పడింది. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. సమావేశాలు ప్రారంభం కాకముందే వాదులాడుకున్నారు. మేము ఏమైనా రౌడీలమా, మిమ్మల్ని గుర్తించలేరా, ఐడీ కార్డులు లేకపోతే అడ్డుకుంటారా అని వారు విమర్శించారు. కౌన్సిల్ హాల్లోకి పోలీసులు ఎందుకు మమ్మల్ని అరెస్ట్ చేయడానికి అని వారంతా ప్రశ్నించారు. మీరు చలో జీవీఎంసీ అని పిలుపునిచ్చారు. మీరు వస్తున్నారా, రౌడీలు వస్తున్నారా, మాకు ఎలా తెలుస్తుంది? అందుకే పోలీసులు కాపలా అంటూ వాగ్వాదానికి దిగారు వైసీపీ డిప్యూటీ మేయర్ సతీష్. కార్పొరేషన్ కి 1981 లో ఎన్నికలు జరిగాయి.